హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి సెప్టెంబర్ 9కి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా బ్రీఫ్లీగా అర్థమవుతుంది. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టబడింది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఏదైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కనుక లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజీని కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే సెప్టెంబర్ నోటీస్ బోర్డు అని చెప్పి సెప్టెంబర్ 9 రిక్రూట్మెంట్ అని చెప్పి ఇలా ఉంటుంది. మనం ఈ రెడ్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే సెప్టెంబర్ 9 టెక్నీషియన్ ఏ న్యూ అని ఏదైతే ఉందో మీరు ఫస్ట్ది ఎస్టీఏ బి, సెకండ్ది టెక్నీషియన్ ఏ, టెక్నీషియన్ ఏ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నమాట. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 9 అని కనిపిస్తుంది కదా, అడ్వర్టైజ్మెంట్ మీద మీరు దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినట్లయితే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఏదైతే ఉందో న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఈ విధంగా అంటే ఈ విధంగా కాదు, ఒక పెద్ద పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది, అది నేను మీకు చూపిస్తాను. ఇది ప్రతిదీ జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ది న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫస్ట్ కాలము, ఇప్పుడు మనం నేను చూపించాను కదా న్యూ రిజిస్ట్రేషను. తర్వాత ఫిలప్ ది ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి స్టెప్ 3. స్టెప్ 4 అనేది పోస్ట్ కోడ్ బట్టి ఫిలప్ చేయాలి, అంటే మన అడ్రస్ ఫిలప్ చేయాలి. మనకి స్టెప్ 5 అప్లోడ్ స్కాన్ ఇమేజెస్ అండ్ డాక్యుమెంట్స్. సో ఫ్రెండ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమేజెస్ అన్నీ మనకి ఎలాంటి ఫోటో చూడండి, ఫోటో 30 డేస్ అంటే 30 రోజుల కన్నా ముందు తీసుకోకుండా ఉన్నది పెట్టండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఫోటో సైజు 20 KB నుంచి 35 KB మధ్యలో ఉండాలి. ప్రతిదీ కూడా జేపీజే ఫార్మాట్లో ఉండాలి, లేకపోతే మాత్రం వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఇక సిగ్నేచర్ వచ్చేసరికి 20 KB టు 35 KB ఉండాలి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ వచ్చేసరికి 50 KB నుంచి 100 KB ఉండాలి. అలాగే ఈక్యూఆర్ సర్టిఫికేట్ వచ్చేసరికి 50 KB నుంచి 100 KB ఉండాలన్నమాట. ఇది ఈక్యూఆర్ అంటే మన క్యాష్ సర్టిఫికేట్ అనమాట. క్యాష్ సర్టిఫికేట్ 50 నుంచి 100 KBస్లో ఉండాలన్నమాట. ఇక రివ్యూ అండ్ ఫైనలైజేషన్, మన అప్లికేషన్ ఫిలప్ చేసిందంటే లాస్ట్లో సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి మనం అంతా కరెక్ట్ చేసుకుంటాం అనమాట. కరెక్ట్ చేసుకొని అప్పుడు సబ్మిట్ కొడితే మనకు డైరెక్ట్గా ఫైనలైజేషన్ అయిపోతుంది. ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫీజు మనం డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా పే చేయవచ్చు. కాకపోతే నేను ఈ అప్లికేషన్ ఎస్సీ కేటగిరీ అప్లికేషన్ ఫిల్ చేశాను, అందువల్ల నేను మీకు ఫీజు ఏ విధంగా పే చేయాలని తప్ప మిగతా అంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది లాస్ట్ అనమాట, ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి లాస్ట్ అనేది మీరు ఫైనల్ వరకు చూస్తే ఆఖరిది మీరు సింపుల్గానే చేసేయచ్చు. ఇంకా చూసినట్లయితే మనకి స్టెప్ ఎయిట్ ఏదైతే ఉందో ఇది తప్పకుండా మన అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించిన తర్వాత మనకి ఏదైతే వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ తప్పకుండా తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ రెఫరెన్స్కి పనికొస్తుందన్నమాట. ప్రింట్అవుట్ తప్పకుండా తీసుకోవాలి. అలాగే మనకి ఏదైతే లాస్ట్లో అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ వస్తుందో దాన్ని ఎటువంటిది నాట్ రిక్వైర్డ్ టు సెండ్ సెప్టెంబర్, అంటే సెప్టెంబర్కి మనం ఏది అప్లికేషన్ పంపించవలసిన అవసరం లేదు, ఓన్లీ మన దగ్గర దాచుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇటువైపు హిందీలో ఉంటుంది, ఇటువైపు ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను స్టెప్ 8 వరకు చెప్పాను కదా, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇంకా పైన స్టెప్ 1 to 7 ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీరు క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీ పేరు, తర్వాత మళ్ళీ మీ పేరే రాస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు జనరల్ మెయిలా ఫీమెయిల్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, రీఎంటర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, రీఎంటర్ ఈమెయిల్ ఐడి, అంటే ప్రతిదీ 2 సార్లు చేస్తారు. తర్వాత కేటగిరీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, అలాగే అన్రిజర్వ్డ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్ కేటగిరీ, సబ్ కేటగిరీ అంటే వీళ్ళు చూడండి గవర్నమెంట్ సర్వెంటా లేకపోతే పర్సన్ విత్ డిజేబుల్డా ఎక్స్ సర్వీస్ మేనా, ఏ విధంగా ఇచ్చారు, సబ్ కేటగిరీ ఏది మనకు ఎలిజిబుల్ కాదు కాబట్టి మనం ఇవేం టిక్ చేయమన్నమాట. తర్వాత డొమిషియల్ని జమ్మూ కాశ్మీర్లో మీరు నివసిస్తున్నారని అడుగుతున్నారు, నో అని క్లిక్ చేస్తారు. డిజేబుల్ డిఫరెంట్ సర్వీసెస్ పర్సనల్, అంటే
డిఫెన్స్ డిజేబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నారని అడుగుతున్నారు, నో అని చెప్తాము. మనకు సెక్యూరిటీ కోడ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో 42+3 45 అని ఎంటర్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్తే క్లియర్గా అడుగుతుంది, మీరు ఒక్కసారి సేవ్ బటన్ కనుక క్లిక్ చేసేస్తే మాత్రం మళ్ళీ ఎప్పుడు ఎడిట్ చేయలేరు. అంటే డూ యూ వాంట్ సేవ్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వన్స్ సేవ్డ్ ఇట్ విల్ నాట్ బి ఎడిట్ డూ యూ వాంట్ టు కంటిన్యూ. అంటే మనం ఒక్కసారి గనక ఇక్కడ ఓకే చేసేస్తే ఇంక ఎటువంటిది అంటే ఇప్పటి వరకు ఇచ్చిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎడిట్ చేయలేమని చెప్పి చెప్తుంది. మనం ఓకే చేస్తాము, అన్నీ 1-10 సార్లు చెక్ చేసుకొని ఫిల్ చేయండి. అప్పుడు ఓకే చేసిన తర్వాత మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడితో పాటు వాడే ఒక పాస్వర్డ్ కూడా జనరేట్ చేసి ఇచ్చేస్తారనమాట మనకి. ఇది మెయిల్ ఐడి, ఇది పాస్వర్డ్, బాగా గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా బాగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్న తర్వాత ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉందో మనం దాన్ని నెక్స్ట్ లాగిన్ అని వస్తుంది. లాగిన్ దగ్గర మనకి ఏదైతే ఈమెయిల్ ఐడి వచ్చిందో అది, ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో అది, ఇది క్యాప్చ అనమాట. 10+85 అంటే 95 అని రాస్తాము. 95 అని రాసి లాగిన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోమని అడుగుతుంది. ఫోటోగ్రాఫ్ ఈ సైజులోని, సిగ్నేచర్ ఈ సైజు, 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ, ఐటీఐ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ. ఈక్యూఆర్ అంటే ఎగ్జెంటల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్. ఈక్యూఆర్ అంటే ఈ విధంగా సర్టిఫికేట్స్ అడుగుతుంది, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారని అడుగుతుంది. మనం ఓకే పెట్టుకున్నట్లయితే ఓకే అని చెప్పి న్యూ అప్లికేషన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. న్యూ అప్లికేషను ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత పోస్ట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత రివ్యూ అండ్ ఫైనలైజేషన్ ఉంటుంది, తర్వాత ఫీజు పేమెంట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం మనం. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు కూడా తెలుసు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జనరల్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ముందు ఫిల్అప్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇవి ఫిల్అప్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, నేషనాలిటీ, అలాగే ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, మీ దగ్గర ఇంకొక 2 ఫోన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం ఇవన్నీ వస్తున్నాయి. మీరు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో చేయండి. అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్, మీ హైట్ ఎంత, మీరు ఎన్ని కేజీలు ఉన్నారు, వెయిట్ ఎంత రాయాల్సి ఉంటుంది. తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు 10th క్లాస్లో ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉన్నట్టు ఒకటి ఐడెంటిఫికేషన్ మార్క్ రాస్తారు, మీరు దాన్ని బట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత అడ్రస్ ఇస్తారు, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఎక్కడ ఏ అడ్రస్ రాస్తే అక్కడ ఈ అడ్రస్ వెళ్ళిపోతుంది, లేకపోతే కరస్పాండెంట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మీరు యాక్చువల్లీ పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ ఏమో చెన్నైలో ఉంటున్నారు అనుకోండి, ఇక్కడ చెన్నై అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ అయితే, అంటే తప్పనిసరి అయితే ఏం కాదు, ఇక్కడ పర్మనెంట్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అడ్రస్ అనేది రాసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ పోస్ట్ అండ్ ఎగ్జెంటల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ది పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేయాలి. సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అంటే కొన్ని కాలమ్స్ వస్తాయి, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అనేది మనకి ఇలా ఒక చిన్న మినీ సైజు ఒకటి ఓపెన్ అవుతుంది. మనకి మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది అన్నమాట. మనకి ఏ విధంగా అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా వచ్చి షార్ట్ టైం మెనూ వచ్చి ఓపెన్ అవుతుంది. అందులో అన్ని ట్రేడ్స్ ఉంటాయి, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తే ఆ ట్రేడ్ చూడండి. ఇది నేను సెలెక్టెడ్ పోస్ట్ టెక్నీషియన్ 0-07 ఎలక్ట్రికల్ అండ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనేది ఓకే అయిపోతుంది. తర్వాత ఇక్కడ 10th క్లాస్ రెగ్యులర్ పెట్టండి, అలాగే ఐటీఐ కూడా రెగ్యులర్ పెట్టండి. రెగ్యులర్ పెట్టిన తర్వాత కోర్సు డ్యూరేషన్, 10th క్లాస్ది నాట్ అప్లికేబుల్ అని చెప్పి వాడే ఇచ్చేస్తాడు. ఇది ఐటీ ఎలక్ట్రీషన్ 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్ పెట్టాను. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి 10th క్లాస్ది నాట్ అప్లికేబుల్ అని ఇస్తారు. ఐటీఐది మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక సర్టిఫికేట్ పైన రోల్ నెంబర్ ఉంటుంది, 10th క్లాస్ పైన వేస్తారు, అలాగే ఐటీఐది ఇక్కడ రోల్ నెంబర్ వేస్తారనమాట. మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు ఇక్కడ రాస్తారు, ఏ ఇయర్లో ఐటీఐ పాస్ అయ్యారు ఇక్కడ రాస్తారనమాట. ఇక 10th క్లాస్లో 600కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సంటేజ్,
అలాగే ఐటీఐలో 2700 మార్కులకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా మనం వాడికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత మనం కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అని ఉంటుందన్నమాట. ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. మీకు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ చూసుకోవాలంటే ఫస్ట్ది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొత్తం ఎన్నైతే సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్ వస్తాయి. మీకు అందులో ఏదైతే దగ్గరగా ఉందో అది క్లిక్ చేసుకోండి. ఫస్ట్ దగ్గరగా ఉన్నది, సెకండ్ దగ్గరగా ఉన్నది, థర్డ్ దగ్గరగా ఉన్నది క్లిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ కొట్టినట్లయితే మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇది 10th క్లాస్ ఒకటి, అలాగే ఐటీఐ ఒకటి, ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఏ విధంగా ఉండాలంటే చూస్ ఫెయిల్ అండ్ 10th క్లాస్ అని చెప్పి, ఇగో ఈ కాపీ జేపీజీ అని ఉంది కదా, ఏమీ ఉండకూడదు అన్నమాట. 10th క్లాస్ అని చెప్పి వెంటనే ఇలా చిన్న గీతుండి జేపీజీ అని ఉండాలి. అలా అయితే మాత్రమే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. చూడండి, ఇమేజ్ అని ఉందా, ఇమేజ్ ఇలా ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే ఐటీఐ అని రాయండి, ఐటీఐ అని రాసి కేవలం జేపీజీ అని ఉండాలి. ఏ నెంబర్ ఉన్నా సరే, లేకపోతే ఈ నెంబర్ ఉన్నా ఎలా ఉన్నా సరే ఇది డైరెక్ట్గా రిసీవ్ చేసుకోదు. ఈ ఇలా ఉన్నది కదా, దీన్ని రిసీవ్ చేసుకోదు అనమాట. అంటే ఎలా అంటే ఫోటో, ఫోటో పిహెచ్ ఫోటో అని ఉంది కదా, ఫోటో అన్న తర్వాత డైరెక్ట్ జేపీజీ అని ఉండాలి. మళ్ళీ మధ్యలో ఏమి ఉండకూడదు, మధ్యలో ఏమైనా వర్డ్స్ ఉన్నాయంటే జేపీజీ అని ఉంది కదా, డైరెక్ట్గా చూడండి సిగ్నేచర్ తర్వాత జేపీజీ అని ఉండాలి. మధ్యలో V1 అనేది ఉండకూడదు. ఇలాగ అనుకుంటే మాత్రం మీది అంటే ఇమేజ్ అంటే ఫార్మాట్లో లేదని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ డైరెక్ట్ సిగ్నేచర్ అని చెప్పేసి జేపీజీ అని ఉందనుకోండి, డైరెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. మీరు అప్పుడు డైరెక్ట్ కంటిన్యూ కొట్టచ్చు. కంటిన్యూ కొట్టినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ పేజ్ ఏంటంటే రివ్యూ అండ్ ఫైనలైజేషన్. అంటే ఫైనలైజేషన్ అంటే అన్నీ మనం చెక్ చేసుకోవాలి, ప్రతిదీ చెక్ చేసుకోండి. పేరు దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇంకా ఇంటి అడ్రస్లు అవి ఇవి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇది ఏదైతే క్యాప్చా ఇచ్చారో, క్యాప్చా 79+7 అంటే 86 కదా, 86 ఎంటర్ చేసిన తర్వాత ఫైనలైజేషన్ అండ్ కంటిన్యూ. ఒకవేళ కన్నా తప్పు ఉంటే మీరు బ్యాక్ చేసుకోవచ్చు, బ్యాక్ చేసుకొని అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు లేకపోతే డైరెక్ట్గా ఫైనలైజేషన్ అండ్ కంటిన్యూ కొట్టినట్లయితే మనకి నెక్స్ట్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఓపెన్ అయిపోతే డైరెక్ట్గా ఫీజు పేమెంట్ అంటే నేను అప్లై చేసింది ఎస్సీ కేటగిరీ అప్లికేషన్ కాబట్టి యు ఆర్ ఎగ్జెప్టెడ్ ఫర్ ది ఫీజ్ పేమెంట్ అని వచ్చింది. అంటే ఫీజ్ అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఫీజు అనేది లేదు కాబట్టి నాకు ఫీజు లేదనమాట. ఒకవేళ అదే బీసీ కనుక అన్రిజర్వ్డ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే, అదే ఓబీసీ అన్రిజర్వ్డ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే తప్పకుండా మీకు ఫీజు ఉంటుంది. మీ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీజు పే చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తారు. ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, యువర్ అప్లికేషన్ ఈ సక్సెస్ఫుల్లీ సబ్మిట్, అప్లికేషన్ నెంబర్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ నెంబర్ స్టేటస్ వస్తుంది, అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి, యాక్టివిటీ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ సింబల్లో ప్రింట్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉందో మీరు దీని మీద క్లిక్ చేసినట్లే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా పీడిఎఫ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఓపెన్ అయిందో దాన్ని మీరు పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకొని మీ మెయిల్లో పర్సనల్ డాక్యుమెంట్స్లో పెట్టుకోండి. తప్పకుండా అలా కూడా ఇది ఒకటి ప్రింట్అవుట్ కూడా తీసుకొని మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మీరు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.